రాష్ట్రంలో ఎన్ని సంక్షోభ పరిస్థితులు ఉన్నా పేద ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని రాష్ట్ర డిప్యూటీ సీఎం అమ్జద్ పాషా పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులకు పింఛన్ పెంచిన నేపథ్యంలో వైఎస్ఆర్ జిల్లా కడప నగరంలో లబ్ధిదారులతో డిప్యూటీ సీఎం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో ఆయన కాసేపు మాట్లాడారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు కొత్త పింఛన్తో పాటు పెరిగిన పింఛన్ను లబ్ధిదారులకు అందజేశారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 1వ తేదీ ఉదయమే ఇంటి వద్దకు పింఛన్ అందిస్తారు ఏకైక నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటూ కొనియాడారు. మరి ఇవాళ మా ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడకోకుండా, మతం చూడకోకుండా, పార్టీలు అసలే చూడకోకుండా కేవలం అర్హత ప్రామాణికంగా తీసుకొని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రం నుంచి అందే ప్రతి సంక్షేమ పథకం అందాలి అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు మరి ఇవాళ ఒక సహసప్రదమైన నిర్ణయాన్ని తీసుకొని ఈ రోజు ముందుకు వెళ్తున్నారు. మరి ఇలాంటి ప్రభుత్వానికి, మరి ఇలాంటి ముఖ్యమంత్రి గారికి మీ ఆశీస్సులు, మీ దీవెనలు ఇదే విధంగా కొనసాగాలని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మన మనసున్న ముఖ్యమంత్రి పేదలకు ఎప్పుడు మేలు చేయాలి, ఇది పేద ప్రజల ప్రభుత్వం. గత ప్రభుత్వాలన్నీ కూడా ధనవంతులకు మేలు చేసే ప్రభుత్వాలు, కానీ మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేదలకు మేలు చేసే ప్రభుత్వం. ఈరోజు ఆ పేదలకు కూడా మేలు చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉంటే కూడా ఈరోజు ప్రతిపక్ష పార్టీలు దానికి ఏదో రకంగా దానికి అడ్డుపుల్ల వేయాలని చెప్పి ఈరోజు కోర్టుకు వెళ్ళి స్టే తీసుకురాస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు 31 లక్షల మందికి పేదలకు అందరికి కూడా ఇళ్ల పట్టాలు ఇస్తూ ఉంటే దాని మీద కూడా చంద్రబాబు నాయుడు పోయి కోర్టుకు వెళ్ళి స్టే తీసుకున్న పరిస్థితి